ఇప్పుడు సినిమాలు చూసి కొన్ని సౌండ్స్ చెప్పేవాడు. ఏది ట్రైన్ నడుతుంది పక్కన గుర్రం ఆడుతుంది. నిజానికి గుర్రం పరిగెత్తినప్పుడు మనలో చాలామంది ఎప్పుడు కూడా వినుండరు, ఎందుకంటే మన గుర్రాలు మనకి ఊళ్ళల్లో ఎప్పుడో ఒకసారి కనబడుతుంది కానీ మెల్లిగా సినిమాల్లో ఎక్కువ గుర్రాలు సినిమాల్లోనే. నిజ జీవితంలో మనం ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లోను ఆ తర్వాత కాశ్మీర్లో తప్ప గుర్రాలను చూసే అవకాశం ఉండదు. ఇక్కడ గుర్రం అంటే మనకి భారతీయ సినిమాలు చూసి మనం నేర్చుకుంది ఏంటి, ఇది కదా గుర్రం పరిగెడితే ఇంత సౌండ్ ఏం రాదు. బయట వింటే ఎప్పుడైనా ఇంతకుమించి రాదు. మన సినిమాలు మాత్రం గుర్రం ఇసుకలో పరిగెత్తినా, రోడ్డు మీద పరిగెత్తినా, నేల మీద పరిగెత్తినా, బురదలో పరిగెత్తినా అది ఐదారు గుర్రాలు పరిగెడితే బీట్ మారుతుంది, బీట్ మారుతుంది. ఇదే మన సినిమాలు ఎక్కడ ఏ సినిమా అయినా సరే మొత్తం హిందీ దగ్గర నుంచి మొదలు పడితే తెలుగు దాకా తమిళ దాకా ఇదే ఉండేది. హాలీవుడ్ సినిమాల్లో వాళ్ళు ఆ వేరియేషన్ చూపించేవాడు. నేను పుట్టకముందు రిలీజ్ అయిన సినిమా మెకనాజ్ గూడ్, అందులో ఎడార్లో గుర్రాలు పరిగెడుతున్నప్పుడు ఆ గుర్రపుటకల ధ్వని మా గురువుగారు నేరడు వేణుమాసారి చెప్పాడు. ఇలా చెప్పారు అందరూ కూడా ఐదారు గుర్రాలు పరిగెడుతుంటే మళ్ళీ బీట్ మళ్ళీ మారుతుంది దానికి కూడా ఇలా చెప్పారు. ఇట్లాంటి ధ్వనులను తీసుకుని అంటే బయట దేశాల బయట రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ వీలవుతుంది. అంతే తప్ప మనం మనకు తెలిసిన రాజకీయ నాయకులను మన రాష్ట్రానికి చెందిన నాయకులు మన రాష్ట్రానికి మన భాషకి చెందిన సినీ నటులను అనుకరిస్తే పెద్దగా ప్రయోజనం అంటే కళాకారుడికి ప్రయోజనం ఉండదు. ఇక మీరు అన్నారు కళ వల్ల ప్రయోజనం ఉంటుందా, ఇక్కడికి ఉన్నాను గుర్రము ట్రైన్ పోతున్నప్పుడు ఆగిన మనం సరే షోలే ఫిల్మ్ ఉంది, షోలే సినిమా నాకు ఇప్పుడు సినిమా చూసినప్పుడు అంటే ఈ మధ్య చాలా సంవత్సరాలను చూసి ఆ సినిమా చూస్తే నాకు చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది ఏంటంటే గుర్రం నడుతుంది మామూలుగా పరిగెడితేనే మనకే ఇంత కూడా వినపడదు, పక్కన ట్రైన్ వెళుతుంటుంది సంజీవ్ కుమార్ అమితాబ్ ధర్మేంద్ర వెళ్తే గబ్బర్ సింగ్ మనుషులు గుర్రాల మీద వెంబడిస్తారు. అప్పుడు రెండు సాంగ్స్ కలిపి వినిపించారు, రెండు సమానంగా ఉంటాయి. ఎందుకుంటాయి అసలు సినిమా కాబట్టి మనం చూసాం, సినిమాలో వినిపించిన అబద్ధమే కదా. హీరో కొడితే డిష్ సౌండ్ అయితే ఎందుకు వస్తుంది, నిజంగా రాదు కదా. ఆక్టో ప్యాడ్స్ డిష్ డిష్ అంటే ప్యాడ్స్ ప్లే చేస్తే వస్తుంది కానీ ఉత్తనే డిష్ అని పొట్ట మీద గుద్దిన సౌండే ఎక్కడ ఇవన్నీ కూడా నన్ను నన్ను ఆలోచింపజేసినాను. ట్రైన్ వెళుతూ పక్కన గుర్రాలు వెళ్తున్నాయి రెండు సమానంగా వినిపించారు, అది కూడా నేను నాకు ఒక అంశంగా మార్చుకుని ప్రదర్శించాను. ట్రైన్ వెళుతుంది ఇంతే పెదవులతో అప్పర్ ఫ్రంట్ కలిపి చెప్తాం, దానికి నాలుక రెండు కలిపి చెప్తే ఇలా రెండు సంవత్సరాలు చెప్పచ్చు, ఇంకా మూడు సంవత్సరాలు చెప్పచ్చు. మన తెలుగు సినిమాల్లో మూడు ఉంటాయి, హీరోయిన్ ఇంట్లోంచి పారిపోయి ట్రైన్ పడుతుంది, హీరో గుర్రం మీద, విలన్ కార్లో బయలుదేరుతారు, ముగ్గురు చోట కలుసుకుంటారు. తెలుగు సినిమాలు కదా అప్పుడు ఎలా ఉంటుంది, మూడు సంవత్సరాలు ట్రైన్ గుర్రం కార్ ఇలా మూడు సంవత్సరాలు కలిపి చెప్పచ్చు. ఇలాగే రకరకాల హెలికాప్టర్ హెలికాప్టర్ అంటే కేవలం మన పళ్ళు పెదవులు నాలుగు అని చెప్పాను వీటిని వాడుకుని వోకల్ కార్డ్స్ వీటి సాయంతోనే ఏ ధ్వని ఉత్పత్తి చేస్తాం. ముందు త క త క ఆ తర్వాత ద గ ద గ ఆ తర్వాత డ గ డ గ లిప్స్ షేప్ మారుతుంది. చెప్తే చాలు ఇది ఒక హెలికాప్టర్ ధ్వని. వినేవాళ్ళకి ఆ బీట్ రిధమ్ కూడా నాలెడ్జ్ ఉండాలంటే ఒక ధ్వనికరణ కళాకారుడికి రిధమ్కి సంబంధించి శృతికి సంబంధించి కూడా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఇమిటేట్ చేస్తే వాళ్ళు ఏ శృతిలో మాట్లాడుతున్నారు, ఎంత వాల్యూమ్తో మాట్లాడుతున్నారు, వాల్యూమ్ అంటే ఆ ఏంటి బాగున్నావా అదొక వాల్యూమ్, శృతి వేరు. ఆ ఏమండి బాగున్నారా ఈ శృతి వేరు, ఏమండి బాగున్నారా శృతి వేరు కదా. శృతికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, రిధమ్ ఆ తాళం తర్వాత పాజెస్ ఎక్కడ ఎంత పాజిస్తారు తర్వాత ఎంత గతివేగంతో మాట్లాడంటే పేస్ ఏంటి. ఇప్పుడు మనం మన మనం మనం చూసాం కదండి అది భుజన గారు నిజంగా మనం మైక్ టీవీలో వచ్చిన మన మీరు చేసిన ప్రోగ్రామ్ బాగుంది అన్నది ఒక ఒక పేస్. మొన్న మీరు చేసిన కార్యక్రమం చాలా బాగుందండి ఇది ఒక పేస్ కదా ఇది గతివేగం. ఇవన్నిటి మీద అవగాహన ఉంటే మనం ఒక వ్యక్తిని అనుకరించడానికి వీలవుతుంది.